హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు 4-2 బీటెక్ బీఫార్మసీ అడ్వాన్స్ అప్లై రిజల్ట్స్ ఎప్పుడు, జెఎన్టీయూ కేవీ అని. సో ఇప్పటికే బాగా డిలే అయిపోయింది. సో దాని గురించి కొత్త అప్డేట్ ఒకటి వచ్చింది, దాని గురించి చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు నేను డౌట్స్ వీడియో పెడుతున్నాను. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకటి అప్డేట్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాడక్ట్ సంబంధించింది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, రెండు మీకు ఉపయోగపడుతుంది. టాపిక్లో వెళ్తే 4-2 బీటెక్ బీఫార్మసీ అడ్వాన్స్ అప్లై రిజల్ట్స్ వచ్చేసరికి 26th వస్తాయని చెప్పేసి లాస్ట్ అప్డేట్లో మనకు తెలుసుకోవడం జరిగింది. అయితే మార్క్స్ ఎంటరింగ్ ప్రాసెస్ ఒక్కటే ఇంకా పెండింగ్లో ఉండటం అయితే జరిగిందనమాట. ప్రస్తుతానికి అయితే మార్క్స్ ఎంటరింగ్ ప్రాసెస్ జరుగుతుంది, దీంతోపాటు ఇంకోటి 3132 బీటెక్కి కూడా మార్క్స్ ఎంటరింగ్ జరుగుతూ ఉన్నది. అయితే యాక్చువల్గా అయితే ఇదివరకైతే ఈ టైం కల్లా వచ్చేసరికి జెఎన్టీయూ కేవీ 4-2 బీటెక్ బీఫార్మసీ అడ్వాన్స్ అప్లై రిజల్ట్స్ రావటమే కాకుండా పీసీసీఎంఎంలు కూడా తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అయితే ఇప్పుడు వచ్చేసరికి కౌన్సిలింగ్ స్టార్ట్ కాబోతుంది మొత్తానికైతే, ఇక పీఈ సెట్ అయితేనేమి ఏదైతేనేమండి మొత్తానికైతే. సో ఇప్పుడు వచ్చేసరికి ఎగ్జామ్స్ కూడా ఏమీ లేవు, మొత్తం అంతా సెట్ అయిపోయింది. ఇక ఓన్లీ పేపర్ మార్క్స్ ఎంట్రింగ్ ఒకటే మిగలటం జరిగింది. సో మార్క్స్ ఎంట్రింగ్ కనుక అయిపోతే 26th ఈవినింగ్కి మీకు రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అవ్వడానికి అయితే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. మార్క్స్ ఎంట్రింగ్ కనుక అవ్వకపోతే మాత్రం ఇంకా కొంచెం డిలే అవ్వడానికి కూడా మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా 30 వరకు రిజల్ట్స్ రాకపోవచ్చు. సో నాకు తెలిసిన కొత్త అప్డేట్ ఏంటంటే, వీళ్ళు అంటాం 3132 బీటెక్ మార్క్స్ కూడా ఎంటర్ చేసిన తర్వాత 4-2 బీటెక్ బీఫార్మసీ అడ్వాన్స్ అప్లై కూడా రెండు అవచేసి 3132 బీటెక్ రిజల్ట్స్ 4-2 బీటెక్ రిజల్ట్స్ ఒకేసారి రిలీజ్ చేస్తారు, 4-2 బీఫార్మసీ రిజల్ట్స్ ఒకసారి రిలీజ్ చేస్తారు అని చెప్పేసి బయట నడుస్తుంది టాక్ అనమాట. మొత్తానికైతే పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. కింద వీడియోలో చెప్పాను, ఇంతకుముందు వీడియోలో 4-2 బీటెక్ బీఫార్మసీ పేపర్ వాల్యుయేషన్ అయితే ఈజీగానే జరిగింది. ఈసారి మ్యాక్సిమం అందరూ కూడా అన్ని గ్రూపుల వాళ్ళు కూడా పాస్ అవ్వటం జరుగుతుంది. సో దానికి కారణాలు ఏంటో కూడా నేను క్లియర్గా మీకు చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందనమాట. అయితే రిజల్ట్స్ గురించి అయితే ఇంకొన్ని రోజులు ఆగాల్సిన పరిస్థితిలో ఉంది. సో ఇక ఏదేమైనప్పటికీ మార్క్స్ ఎంటరింగ్ అయిపోతే మాత్రం ఏది ఫస్ట్ అయితే అది మాత్రం వచ్చేస్తుంది, బీఫార్మసీ అనే కానివ్వండి బీటెక్ కానివ్వండి. సో ఇక ఒకటి కనుక 26th రిలీజ్ అయిపోతే మిగతాయి మాత్రం 30 లేకపోతే సెప్టెంబర్ 2 ఇలా రిలీజ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో మొత్తానికైతే ఇదనమాట కొత్త అప్డేటు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి తెలియజేయండి. సో అదనమాట. సో ఇంకా ఈ వీడియోని అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.